ఢిల్లీలో ఉండేది ఆమె తండ్రికి ఒక చాట్ బండి ఉంది సుమన్ తన తండ్రికి హెల్ప్ చేస్తూ ఉంటుంది నానా పూరీలన్నీ చేసేసాను ఇక నీళ్లు కూడా తయారు చేసేసాను గ్రీన్ చట్నీ చేశాను కానీ ఆ స్వీట్ చట్నీ మాత్రం మీరే చేసుకోండి సుమన్ పనులన్నీ నువ్వే చేసేస్తున్నావు నాకు ఇదే అలవాటైపోతుందమ్మా కొద్ది రోజులకి నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతే నువ్వు లేకుండా నాకు చాలా కష్టమవుతుంది తల్లి చాలా బాధేస్తుంది అరే బాధపడకండి సుమన్ నువ్వే మీ నాన్నకి చెప్పు చిన్న చిన్న విషయాలకే బాధపడుతున్నారు నాన్న నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను నాకు పెళ్ళొద్దు నేను మీరు అమ్మా లేకుండా నాన్న లేదమ్మా అలా అనకూడదు కూతుర్లు అత్తారింటికి వెళ్లాల్సిందే కేశవ్ చాలా మంచి అబ్బాయి అక్కడ నువ్వు చాలా ఆనందంగా ఉంటావమ్మా సుమన్ పెళ్ళి కేశవ్ తో కుదురుతుంది వచ్చే నెలలోనే సుమన్ కి పెళ్లి అందుకే సుమన్ తల్లిదండ్రుల్ని వదిలి వెళ్లడం లేక బాధపడుతూ ఉంటుంది సుమన్ కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు వాడు ఇంకా చదువుకుంటున్నాడు మెల్ల మెల్లగా ఒక నెల గడిచిపోతుంది ఇక సుమన్ పెళ్లి రోజొస్తుంది సుమన్ తల్లిదండ్రులు చాలా సంతోషంగా పంపుతారు పెళ్ళయ్యాక సుమన్ ఢిల్లీ నుంచి సూరత్ కి అత్తారింటికి వస్తుంది సుమన్ భర్త కేశవ్ ఒక గ్యారేజ్లో వెహికల్స్ రిపేర్ చేస్తూ ఉంటాడు సుమన్ తెలివైనది తను రాగానే ఇంటి బాధ్యత అంతా చూసుకుంటుంది చాలు కోడలా నా కొద్దు కేశవ్కివ్వు నాకొక్క రోటి చాలు కడుపులో అసలు ప్లేస్ లేదు ఎంత బాగా వంట చేశావే కోడలా నేను చాలా ఎక్కువ తినేశాను ఎక్కడ అత్తయ్య గారు నేను చాలా చిన్న రోటీలు చేశాను సరేలేండి నేను వచ్చేసాను కదా రోజు ఇలానే నా చేతి వేడి వేడి రోటీలు తినాల్సిందే నాకింకేం చెప్పద్దు నీలాంటి కోడలు మా ఇంటికి వచ్చినందుకు మేం చాలా అదృష్టవంతులం చల్లగా ఉండమ్మా ఏమండి నేను మీ టిఫిన్ ప్యాక్ చేసేసాను తీసుకోండి నేను ఇప్పుడే రెండు వస్తాను సరేలే ఆలోపు నేను బండి బయటికి తీస్తాను అత్తయ్య గారు ఇంకేం సరుకులు కావాలి చీటీ రాసినవే కూడలా నీకేవైనా కావాలంటే అవి తెచ్చుకో అలాగే అత్తయ్య నేను తొందరగా వచ్చేస్తాను సుమన్ కేశవ్ తో కలిసి మోటార్ సైకిల్ పై బజార్ వెళ్తుంది సుమన్ నేను గ్యారేజ్ కి తర్వాత వెళ్తానులే నువ్వు ఒక్కదానివే సరుకులు తీసుకుని ఇంటికి ఎలా వెళ్తావు అయ్యో పర్లేదండి నేను ఆటోలో వెళ్లిపోతాను కేశవ్ సుమన్ ని బజార్ లో వదిలి గ్యారేజ్కి వెళ్తుంటాడు అప్పుడే తన మోటార్ సైకిల్ ఎదురుగా ఉన్న ఒక పెద్ద రాయిని గుద్దుకుంటుంది కేశవ్ మోటార్ సైకిల్ అదుపు తప్పి యాక్సిడెంట్ అయి పడిపోతాడు కేశవ్ కి చాలా దెబ్బలు తగులుతాయి ఆ సమయంలో సుమన్ పక్కనే ఉంటుంది అయ్యో దేవుడా అన్నా కొంచెం హెల్ప్ చేయండి టెన్షన్ పడకండి ఏమీ అవదు కొంతమంది సుమన్ కి హెల్ప్ చేసి కేశవ్ ని దగ్గర్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్ కేశవ్కి ట్రీట్మెంట్ చేస్తాడు కాసేపటికి కేశవ్ కొంచెం విశ్రమిస్తాడు మరీ పెద్ద దెబ్బలు కావుగాని కేశవ్ కాలి ఎముక విరిగిపోతుంది రెండు రోజుల్లో కేశవ్ ని డిశ్చార్జ్ చేస్తారు అమ్మా నేను బాగానే ఉన్నాను కేవలం కాలికి ఫ్రాక్చర్ అయిందంతే కొద్ది నెలల్లో మామూలు అయిపోతాను అమ్మని కదా నాన్న పిల్లలకి చిన్న దెబ్బ తగిలినా అమ్మ గుండె తట్టుకోలేదు నాన్న అయినా నీకు ఇంత పెద్ద గాయమైంది ఇప్పుడు నేను గ్యారేజ్ కూడా వెళ్ళలేను వెళ్ళకూడదు కూడా డాక్టర్ మీకు ఆరు నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పారు డబ్బుల గురించి మీరేం టెన్షన్ పడకండి నేను ఏదైనా పని మొదలు పెడతాను దాంతో కొంత డబ్బులు వస్తాయి అప్పుడే సుమన్ తల్లిదండ్రులు కూడా ఢిల్లీ నుండి సూరత్కొస్తారు వాళ్ళకి ఫోన్లో కేశవ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పగానే వాళ్ళు వెంటనే వచ్చేస్తారు అల్లుడు గారు మీరేం టెన్షన్ పడకండి సుమన్ నా దగ్గర చాట్ చేయడం చాలా బాగా నేర్చుకుంది సుమన్ నువ్వు ఇక్కడ మన ఢిల్లీ పానీపూరి బిజినెస్ ని మొదలు పెట్టమ్మా అది నువ్వు చాలా బాగా చేస్తావు మేము కొద్ది రోజులు ఇక్కడే ఉంటాము బిజినెస్ కాస్త సెట్ అయ్యాక వెళ్తాము నాన్నా చాలా మంచి ఐడియా ఢిల్లీ పానీపూరి బిజినెస్ ఇక్కడ బాగా నడుస్తుంది ఇక్కడికి దగ్గరలో ఎవ్వరూ ఢిల్లీ పానీపూరి బండి పెట్టలేదు నాన్న అల్లుడు గారు మీరేం టెన్షన్ పడకండి మావయ్య గారు నేనే కొద్ది రోజులు ఇక్కడే ఉంటాము మీరు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు ఇలాంటి కోడలు వియంకులు దొరకడం నిజంగా మా అదృష్టం సుమన్ అత్తగారి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి కేశవ్కి కూడా వాళ్ల అత్తమామలు వచ్చాక చాలా ధైర్యంగా ఉంటుంది సుమన్ తన తండ్రితో కలిసి సూరత్లో పానీపూరి బండి పెడుతుంది దానిపై ఢిల్లీ వాళ్ళే గోల్గప్పే అని రాసుంటుంది పానీపూరి అంటే చాలా మందికి ఇష్టం ఇక సూరత్లో అయితే అందరూ పానీపూరి ప్రీలే అది తెలుసుకునే సుమన్ మరియు తన తండ్రి కలిసి పానీపూరి స్టాల్ని పెడతారు వాళ్ళు చేసే పానీపూరిని అందరూ చాలా ఇష్టంగా తింటారు సుమన్ ఇకపై నువ్వు ఈ పనిని ఒంటరిగా చేసుకోగలవని నాకు అర్థమైంది మేమిప్పుడు వెళ్తామమ్మా సూరజ్ కూడా ఇంట్లో చాలా రోజులున్నాడు మేము లేకుండా వాడు చాలా డల్ గా అవును అవునా సూరజ్ నొదలి చాలా రోజులైంది అదే కాక మీరు ఢిల్లీలో బిజినెస్ కూడా చూసుకోవాలి కదా అది కూడా బంద్ అయి చాలా రోజులైంది ఇక్కడ నేను చూసుకుంటాలే లేనా మీరు బయలుదేరండి సుమన్ తల్లిదండ్రులు తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతారు వాళ్ళు సూరత్లో చాలా చాలా రోజులుండిపోతారు ఇప్పుడు సుమన్ ఒంటరిగానే పానీపూరి బండి నడుపుతూ ఉంటుంది తను ప్రతిరోజు ఉదయాన్నే లేచి పానీపూరీలు తయారు చేసి బజార్కు వెళ్తుంది ఏ మాటకా మాటక్క నువ్వు చేసే పానీపూరీలు చాలా బాగుంటాయి నేను నా ఫ్రెండ్స్ రోజు ఈవినింగ్ నీ పానీపూరీలు తినడానికే వస్తాము అవునా నీ పానీపూరీలు చాలా టేస్టీగా ఉంటాయి దాంతోపాటు ఈ పానీపూరి నీళ్లు బా ఎంత రుచిగా ఉంటుందో మీలాంటి కస్టమర్లు మెచ్చుకుంటుంటే నాకు ఇంకా కష్టపడాలనుంది ఎదుగోండి మరో రెండు పానీపూరీలు ఫ్రీగా తినండి సుమన్ ప్రతిరోజు సాయంత్రం ఇలా పానీపూరి బండి పెట్టేది మెల్ల మెల్లగా సుమన్ పానీపూరి బండి మొత్తం సూరత్ లో ఫేమస్ అయిపోతుంది ఇప్పుడు తనకి మ్యారేజ్ మరియు పార్టీ ఫంక్షన్స్ ఆర్డర్స్ కూడా వస్తుంటాయి ఇప్పుడు అత్తగారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా తనకి ఆర్డర్స్ వస్తే సుమన్ అక్కడికి తన అత్తగారితో కలిసి వెళ్లి అక్కడ తన స్టాల్ పెట్టేది స్టాల్ పై ఢిల్లీ వాళ్ల పానీపూరి అని చూసి జనాలందరూ ముందు అక్కడికే వచ్చేవారు సుమన్ చాలా బాగా సంపాదిస్తుంది ఒకరోజు సుమన్ కేశవ్ మరియు ఇప్పుడు మీ ఆరోగ్యం కొంచెం బాగుంది కదా అందుకే మీరు గ్యారేజ్ పని వదిలేయండి మనమిద్దరం కలిసి ఒక పానీపూరి షాప్ పెడదాం ఇప్పుడు మనం కొంతమంది పని వాళ్లను కూడా అండి సుమన్ నువ్వు నా జీవితాన్నే మార్చేశావు ఒక మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు కానీ నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు నువ్వు ఎలా అంటే అలా చేద్దాం విజయం మీదే నర్రా హార్డ్ వర్క్ తో అంతా అనుకున్నట్టుగా జరుగుతుంది కేశవ్ మరియు సుమన్ బజార్లో ఒక షాప్ రెంట్కి తీసుకుని దానిలో పానీపూరీలు పెట్టి వారికి సహాయంగా కొంతమందిని పెట్టుకుంటారు అందరి జీవితంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి వాటికి భయపడి తప్పించుకోకుండా పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ విజయం సాధించడమే జీవితం ఎవరైతే పరిస్థితులతో పోరాడతారో వారు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు సుమన్ పరిస్థితులకి భయపడలేదు తను ధైర్యంగా ఎదుర్కొని మార్గం కనుక్కుంది స్వప్న ప్రీతి మరియు భూమి పెళ్లిళ్ళు సిటీలో ఉండే ముగ్గురు అన్నదమ్ములు అనుప్ రఘు రోణక్తో అవుతాయి పెళ్లిళ్ళైన వెంటనే అత్తగారు హారతిపళ్లం పట్టుకుని కోడళ్లని ఇంట్లోకి ఆహ్వానించి ఇలా అంటుంది రండి రండి నా ముగ్గురు కోడళ్ళు మీ పాదాలతో ఈ కలసాల్ని నెట్టి లోపలికి రండి సరే అత్తయ్య అత్తోరిళ్ళం చూసి ముగ్గురు పల్లెటూరు కోడళ్ళు ఇలా అంటారు అయ్ బాబో ఈ ఇల్లు అచ్చం ఫిల్మ్ స్టారు చిరంజీవి ఇల్లులా ఉందే అవునే స్వప్న ఇలాంటి ఇల్లు గనక మన ఊర్లో ఉంటే చాలా సందడిగా ఉండేది కదూ మన కళ్ళని మనమే నమ్మలేకపోతున్నాం కదా మన పెళ్లి ఇంత పెద్ద ఇంటి వాళ్లతో అయిందని వాళ్ల మాటలు విని ఆడపడుచు ఇలా అంటుంది ఓ గాడ్ వీళ్ళొచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు అంతలోనే ఊరు బుద్ధులు మొదలు పెట్టేశారా కాస్తంత మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది ఆడపడుచుకారు మీకు మా ముగ్గురు అక్కా చెల్లెళ్ళ గురించి ఏం తెలీదు మా శ్రీకాకుళంలోని మేం చాలా ఫేమస్ అమ్మా అబ్బబ్బా ఆపండర్రా వదిన ఆడపడుచులు అప్పుడే మొదలు మొదలుపెట్టేశారు సరే వదిలేయండి అరే నాన్న మీ ముగ్గురు భార్యల్ని మీ గదులకు తీసుకెళ్ళండి మరుసటి రోజు తెల్లవారుజామున ఐదింటికే ముగ్గురు కోడళ్ళు నిద్రలేచి కిచెన్లో పనుల్లో మునిగిపోతారు అప్పుడే వాళ్ళ ఆడపడుచు శృతి కిచెన్లోకి వచ్చి చూడగానే ముగ్గురు వదన్లు మట్టితో గిన్నెల్ని కడుగుతూ ఉంటారు ఏంటి దున్లు ఇదంతా ఎందుకు ఇలా చెత్త చేస్తున్నారు పైగా మీ ముగ్గురికి నిద్ర రావట్లేదా ఏంటి ఇంత అర్ధరాత్రి గోలేంటి అదేంటి గారు మేము మా ఊర్లో పొద్దున్నే నిద్రలేస్తాం ఇక మా ఊర్లో అంతా మట్టితోనే గిన్నెలు తోగుతాం అండి అవునవును దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి గిన్నెలు బాగా మెరుస్తాయి దానికి తోడు సబ్బు డబ్బులు కూడా మిగిలిపోతాయి ఇది మీ ఊరు శ్రీకాకుళం కాదు ముంబై సిటీ ఇలాంటి తెలివి ఇక్కడ చూపించొద్దు చిన్నపిల్లల డ్రామాల్ని ఆపండి ప్లీజ్ శృతి ముగ్గురు అక్కా చెల్లెల్ని బెదిరించి వెళ్ళిపోతుంది ఇలా కొద్ది రోజులు గడుస్తాయి ఒకరోజు వాళ్ళు ముగ్గురు కిచెన్లో వంట చేస్తూ ఉండగా సిలిండర్ అయిపోతుంది ఓర్ నాయనో ఈ పొయ్యి చచ్చింది రోయ్ అరే కోడలా చపాతీలు అయిపోతే తొందరగా తీసుకురా అయ్యి బాబో ఇప్పుడు ఏడ్ చేసేది మనం తొందరగా ఒక తెలివైన ప్లాన్ వెయ్యాలే అప్పుడే వాళ్ల చూపు పూజ మందిరంలో ఉన్న చెక్కలపైన పడుతుంది అంతే నాలుగు ఇటుకలు తీసుకొచ్చి స్టవ్గా మార్చి వాటి మీద వేడి వేడి చపాతీల్ని చేసి అందరికి వడ్డిస్తారు అమ్మా నుండో కాల్తున్న వాసన వస్తున్నట్టుంది కదా అవునన్నయ్యా అప్పుడే వాళ్ల చూపు కిచెన్లోంచి వస్తున్న పొగవైపు పడుతుంది అందరూ పరిగెట్టుకెళ్ళి అరేంటిది కోడల్లారా కిచెన్లో గ్యాస్ సిలిండర్ ఉన్నప్పుడు ఈ కర్రల పొయ్యి ఎందుకు పెట్టారు అత్తయ్యా మీ సిలిండరు ఎప్పుడో బాయ్ బాయ్ చెప్పేసింది అందుకే మా తెలివిని ఉపయోగించి వంట చేస్తున్నాం అదంతా సరేలే నా తెలివైన కోడల్లారా కాని మీరు చెక్కల్ని నుండి తెచ్చారు ఓ సాదా మేం పూజ గదిలో ఉన్న చెక్కల్ని వచ్చాం తన తెలివి మీరిన కోడళ్లను చూసి జానకి ఇలా అంటుంది అయ్యో అయ్యో నా బుద్ధి లేని కోడళ్లారా అవి గంధపు చెక్కలే వాటిని హోమం గురించి తెప్పించాను అర్థమవుతుందా అయ్యో రామా ఇప్పుడు అయిందేదో అయిపోయింది కదా అత్తయ్య ఈ సారిక క్షమించేయండి అలా చెప్పి ఇంట్లో అందర్నీ క్షమాపణలు అడిగి శాంతపరుస్తారు ఇలా కొంతకాలం గడుస్తుంది ఒకరోజు పొద్దున్న టిఫిన్ చేస్తుండగా గ్లాస్లో ఉన్న జ్యూస్ రోనక్ ఫోన్ పై పడిపోతుంది తన ఫోన్ జ్యూస్ లో ముద్దయిపోతుంది ఓ నో ఇవాళ నాకు మీటింగ్ గురించి బయటికి వెళ్ళాలి ఈ ఫోన్ ఇప్పుడే పాడవ్వాలా షాప్ వాళ్ళు దీన్ని రిపేర్ చేయడానికి రెండు మూడు రోజులైనా తీసుకుంటారు అయ్యో శ్రీవారు మీ ఫోన్ నాకు ఇవ్వండి ఇప్పుడే ఖర్చు లేకుండా దీన్ని బాగు చేసేస్తాను నా ప్రియమైన వదిన ఈ ఫోన్కి తెలివి మీరిన వాళ్ళు కాదు షాప్ వాళ్ళ అవసరం ఉంది ఇప్పుడు మీ తెలివితో దీన్ని ఏం చేస్తారో ఏంటో ఆ మాటల తర్వాత భూమి ఫోన్ని తీసుకుని బట్టతో తిడిచి దాన్ని బియ్యం ట్రమ్లో పడేస్తుంది సరిగ్గా ఒక గంట తర్వాత ఫోన్ని రోనక్కిస్తుంది అదిస్తుండగా ఆడపడుచుతో ఇలా అంటుంది ఇప్పుడేమంటారు ఆడపడుచుగారు బొర్ర తిరిగిపోయిందా మా తెలివి చూసి అరే వా భూమి ఒక గంటలోనే నా ఫోన్ని బాగు చేసేసావు నువ్వు సూపర్ హే చూసావా నా అద్భుతాన్ని ఫోన్ బాగైపోయింది పైగా డబ్బులు కూడా మిగిలిపోయాయి నూరేళ్లు చల్లగా ఉండుకోడలి పిల్ల నిజంగా ఇవాళ నువ్వు పొదుపు చేసి అన్ని గుణాలు కలిగినా ఇల్లాలివయ్యావమ్మా నిజం భూమి నువ్వు ఒక అద్భుతమైన పని చేసావు తెలుసా రోనక్ ఇంకా అత్తయ్య పొగడుతులు విని ముగ్గురు కోడళ్ళు చాలా ఆనందిస్తారు అలానే ఒకరోజు స్వప్న వ్యాక్యూమ్తో ఇంటిని క్లీన్ చేస్తుంటే అనుకోకుండా వ్యాక్యూమ్ పనిచేయడం ఆగిపోతుంది ఓ దేవుడా ఈ కరెంటు చీపు రాగిపోయిందా ఇప్పుడు ఏం చేసేదిరా స్వామి తొందరగా ఏదైనా ఉపాయం ఆలోచించు స్వప్న డబ్బులు మిగిలాలి అలానే పని కూడా అవ్వాలి ఆలోచించు స్వప్న స్వప్న అలా ఆలోచిస్తుండగా అప్పుడే తన ధ్యాస వాళ్ల సొసైటీ పార్క్లో ఉన్న ఒక చెట్టు మీద పడుతుంది బాబోయ్ నా బుర్రలో ఎంత తెలివైన ఐడియా వచ్చిందో స్వప్న సొసైటీలో ఉన్న పార్క్కి వెళ్తుంది అక్కడ ఉన్న పెద్ద ఖజ్జూరం చెట్టు కొమ్మల్ని తెంపుతుంది అప్పుడే గాడ్ చూసి కోపంగా ఏ అమ్మాయి ఎందుకు చెట్టు కొమ్మల్ని ఆ ఏంటయ్యోయ్ కాపలాదారి ఎక్కువ తక్కువ మాట్లాడామంటే పళ్ళు రాల్తాయి అర్థమైందా ఒకటి చెప్పు ఈ పార్కేమైనా నీ బాబుదా ఏంటి గాడ్ని నాలుగు చీవాట్లు పెట్టి తెంపిన ఖజూర కొమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి దాన్ని చీపురుగా మార్చి ఊడుస్తూ ఉంటుంది అప్పుడు జానకి కోపంగా ఇంట్లోకొస్తుంది వచ్చి తిడుతూ ఎలా అంటుంది ఏంటి కోడలా ఆ గాడ్తో ఎందుకు గొడవలాడొచ్చావు పైగా ఏంటిది నీ చేతిలో ఇది సీపురత్తయ్యా నే నేను కజ్జూరపు కొమ్మలతో తయారు చేశాను వా స్వప్న ఎంత అద్భుతమని పనిచేశావో చాలా బాగుంది నీకు సాటే లేరక్క అరే ఆ పండర్రా ఎందుకింత పిసినార్తనం చేయడం మీ ముగ్గురు పిసినార్తనం వల్ల ఏదో ఒక రోజు సొసైటీ వాళ్ల ముందు సిగ్గుతో తలదించుకోవాలి అలా ముగ్గురు కోడళ్ళకి ఇంటి వాళ్ల నుండి చాలా తిట్లు వినాల్సి వస్తుంది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకానొక రోజు ప్రీతి పొద్దున్నే పాడుకుంటూ టిఫిన్ తీసుకుని ఆడపడుచు గదిలోకి వస్తుంది ఓయ్ ఆడపడుచు గారు ఇదిగోండి టిఫిన్ తినండి ఖాళీ కడుపుతో బయటికి వెళ్ళకూడదు అక్కడ పెట్టుతున్నా నేను తల ఆరబెట్టుకుంటున్నాగా హెయిర్ డ్రయర్ పెట్టుకుని తల ఆరాక టిఫిన్ చేసి శృతి ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఆ రోజు సాయంత్రం బాగా వాన కురుస్తుంది ప్రీతి నా కుర్తా పైజామా ఐరన్ చేసి పెట్టు రేపు నేను అదే వేసుకుంటాను సరేనండి శ్రీవారు అలా అని ప్రీతి తన ఆడబడుచు గదికి వెళ్ళి హెయిర్ డ్రైయర్ తెచ్చి తన భర్త బట్టల్ని ఆరబెట్టడం మొదలుపెడుతుంది అప్పుడే తనకి గట్టిగా కరెంట్ షాక్ కొట్టి గట్టిగా అరుస్తుంది ఓర్ నాయనో ఇది దేవుడో ఎవరైనా వచ్చి కాపాడండి కాపాడండి రోయ్ కాపాడండి అందరూ పరుగునక్కడికి వచ్చి శృతి రాగానే ప్లగ్ ఆఫ్ చేస్తుంది ఇదంతా ఎలా అయింది ప్రీతి జరిగిందంతా చెప్పగానే శృతి బాగా తిడుతుంది వదినా నీకు నిన్ను ముందే చెప్పాను కదా ఈరోజు మీ తెలుగు తక్కువ వల్ల మీ ప్రాణాలు పోయేవి ఇప్పటికైనా నేను చెప్పేది విని మీ ముగ్గురూ కళ్ళు తెరవండి మీ పనికి మాలిన తెలివిని మానుకోండి ఒక్క రూపాయి మిగల్చడానికి మీ ప్రాణాలు కోల్పోయేవారు తెలుసా శృతి చెప్పింది అక్షరాలా నిజం కోడలా ఇంత పిసినార్తనం మంచిది కాదు పైగా దేని పని అదే చెయ్యాలి లేదా ఇలానే అవుతుంది ఇప్పుడు మాకు అర్థమైంది అత్తయ్య మా అతి తెలివిని అస్సలు ఉపయోగించం ఆడబడుచు అత్తగారు మాటల నుంచి వాళ్ల ముగ్గురికి జ్ఞానోదయం అవుతుంది అప్పటినుంచి వాళ్ల వాళ్ల అతి తెలివిని వదిలి వాళ్ళ ఆడబడుచు మరియు అత్తగారి నుంచి సరైన విధానాలు నేర్చుకుంటారు హలో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి హా ఇంకో విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ ని నొక్కండి చూస్తూనే ఉండండి బెస్ట్